రైతుల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం గ్రామాల్లోనే అమ్ముకునేలా ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని అన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి, కరెంటు, నీడ పరదలు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గ్రామ గ్రామాన రైతు ముంగిట్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల రెండు రెండు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే ఉద్దేశం, రైతుకు ఇబ్బంది కలగకూడదు, త్వరగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అమ్ముకోవాలి, ఎక్కడ కూడా మధ్యవర్తులకు కానీ దళారులకు కానీ ధాన్యాన్ని అమ్మకూడదు, తద్వారా ధరలో కానీ తూకంలో కానీ మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి జరగకుండా ఉండాలన్న ఆలోచనతోనే గ్రామ గ్రామాన్ని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వం నిర్ణయించిన ధర అన్ని రకాల వడ్లకు కూడా ఏ గ్రేడ్ కిందనే తీసుకోవడం జరుగుతుంది. 1000 పదులను కూడా ఏ గ్రేడ్ కిందనే ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అన్ని రకాల వడ్లను కూడా ఏ గ్రేడ్ కిందనే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే సన్నవడ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మరి ఈసారి ఎక్కువ మంది రైతులు సన్నవడ్లు వేసుకోవడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది.